नमस्ते सर मरी ना पेर सोमादुल कृप ने सोमादुल रवितेज वाली अम्मी ने मरी रेंडो नेलोनी ना 24वा तारीखन तीर्थं जरिगिंदंडी मा ऊर्लो तीर्थं जरिगिते आ तीर्थंलोनी नागराजु अन्न व्यक्ति मा बाबुतो गोडव तीसी आ तीर्थंलो मा अब्बायिनी मायं चेसेसरंडी मायं चेसेसि चंपेसि रोड्डु मीद पडेसरु नागराजु नागराजु अन्न व्यक्ति तर्वात टुपाकुलु लोकेशु टुपाकुलु साई ఏగి యేసు అని వెత్తులు ఈ నలుగురు వెత్తులు కూడా మా అబ్బాయిని చంపేసి రోడ్డు మీద అనాదిగా పడేశారండి నాకు ఒక్కడే కొడుకు పంచాయతీలో నాకు ఉద్యోగం అండి పంచాయతీ ఆఫీసులో ఉద్యోగం కూడా నాకు తీసేశారు తీసేసి చాలా ఎమస పెడుతున్నారు నాకు తినడానికి తాగడానికి కూడా నాకు లేకుండా చేసేశారు చూడండి మా బాబుని ఎలా చంపేసి రోడ్డు మీద పడేశారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ మా బాబుకి బండి లేదండి మా బాబుకి బండి లేదు తర్వాత బండి వచ్చింది అక్కడికి మా బాబుని రోడ్డు మీద నడి రోడ్డు మీద పడేశారు చంపేసి బండి లేదు నా కొడుకి బండి ఎలాగొచ్చింది పోల్ అమ్మ బాబు పడి ఉన్న రోడ్డు మీద బండి పెట్టారండి పోలీసులు పెట్టారు అక్కడ చూడండి బండి ఎలాగ ఉన్నదో మా బాబు పడి ఉన్న దగ్గర బండి ఇలాగ ఉన్నది తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత పోలీసులు బండిని ఇలా తయారు చేసిసారండి పోలీసులకు అన్యాయం చేస్తున్నారు నాకు ఒక్కడే కొడుకు నా కొడుక్కి చంపేశారు అన్యాయం చేస్తున్నారు నాకు పోలీసులు దయంచి మరి పవన్ కళ్యాణ్ సార్ మరి ఈ తల్లికి న్యాయం చేస్తారని మరి ఇక్కడికి వచ్చాను నేను మరి నాకు అనక ముందు ఎవరు లేరండి డబ్బు సహాయం కూడా నాకు లేదు నాకు డబ్బు లేదు ఏమీ లేదు మరి సార్ నాకు న్యాయం చేస్తారని మరి చోడవరం నుంచి పని కట్టుకొని నేను ఇక్కడికి వచ్చాను మరి ఖచ్చితంగా సార్ నాకు న్యాయం చేయండి సార్ మరి నా కొడుకు లేడు నా కొడుకు లేకుండా నేను బతకలేకపోతున్నాను నా కొడుకు లేకుండా నేను బతకలేకపోతున్నాను ఒకవేళ సత్యమతం మాత్రం నా సావుకి కారణం పోలీసులే పోలీసులే నా సావుకి కారణం దయంచి మరి నా పక్షాన మరి పవన్ కళ్యాణ్ సార్ పోరాడతారని నేను ఆశపడుతున్నాను నేను నా మనవడికి చంపేశారు అమ్మా మీ మనవడకా మీ మనవడ పేరు రవితేజ అక్కడ చోడవరంలో మా అమ్మాయికి ఇచ్చాను చోడవరం ఇస్తే అక్కడే మా మనవడు నా దగ్గర ఉండొడు మా అల్లుడు గారు చనిపోతే మా అమ్మాయి దగ్గర పంపించేశాను పంపిస్తే అక్కడ డిగ్రీలో జాయిన్ అయ్యాడు ఇక్కడ అంకాపిల్లోని పెసంత కూల్లో 10 వరకు చదువుకున్నాడు నారాయణ కాలేజీలో ఇంటర్ వరకు చదువుకున్నాడు డిగ్రీలో జాయిన్ అయ్యాడు అంటే చదువుకున్న పిల్లడికే అన్యాయంగా సంపేసి అది ఏటి చియ శ్రీనివాసరావు ఎస్సీ గారులు పోలీసులు అందరూ కూడాని అది యాసిలెంట్ కేసు కింద రూపించేసి రోడ్డు మీద పడేశారు పడేసి యాసిలెంట్ కేసు అంటున్నారు కానీ మా వెళ్ళేసరికి మాకు మంచి లేదు మా మర్యాద లేదు ఏమీ లేదు ఎస్పీ ఆఫీస్ కూడా కంప్లైంట్ పెట్టుకున్నా కలెక్టర్కి కంప్లైంట్ పెట్టుకున్నా కలెక్టర్ కంప్లైంట్ పెడితే పోలీసులు పిలుస్తున్నారు చూడండి అండవేగిని వాళ్ళు మాకు పంపిస్తున్నారు అక్కడికి ఏద్రంగా అంటే మెడల మీద కొట్టేసి మెడ అంతా వెనక్కి నరాలు చిట్లిపోయినట్టు కొట్టేశారు పరిగెట్టడానికి కూడా అవకాశం లేకుండా ముడుకు లోపల చిప్పతో తీశారు ఈ కళ్ళు గుడ్డు కూడా తీశారు ఈ పక్కలు ఈడ్చి ఇలాగా పక్కలు ఈడ్చినప్పుడు ఈ పక్కలు కూడా తొక్క తొక్కలు ముక్క ముక్కలు వచ్చేసాయి అన్నీ కవుకు దెబ్బలు అంటే తోకులాగా ఈ గుండెల్లోని కూడా రాడ్లతో పొడిచారు రాడ్లతో కొట్టేసి ఈ కళ్ళు తీస్తారు ముడుకులు చిప్పలు తీస్తారు ఈ పక్కలు చిప్పలు తీస్తారు రకరకాలుగా కొట్టి చిత్రగింత పెట్టి చంపేశారు అన్నాయిని చంపేశారు గారాలుగా ముద్దుగా పెంచుకున్న నాలుగు కుటుంబాలు ఒక్కడే వారసుడు చిన్నప్పటి నుంచి బంగారులా పెంచుకున్నావు నా బిడ్డకి చంపేశారు చంపేసి మా నాయన జరగలేదు పెబుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు మాకు ఎవరు చూడలేదు పిచ్చోళ్ళ చూస్తున్నారు మాకు ఎల్లా సరే మాకు పట్టించుకోలేదు సీఎస్ శ్రీనివాసరావు చాలా ఘోరంగా మమ్మల్ని బాధలు పెడుతున్నాడు ఇప్పుడు వరకు కూడా సీసీ కెమెరాలు తీయలేదు తీయమంటే తీయలేదు తర్వాత ఏమో మెస్ మీటింగ్ కూడా పెట్టుకున్న మెస్ మీటింగ్ కూడా రానివ్వలేదు దేంట్లో కూడా మమ్మల్ని పొందించలేదు మా కలెక్టర్ కూడా పొందించలేదు ఎస్పీ గారు పొందించలేదు చాలా నరక యాతన నాకు నా బిడ్డకి భర్త లేరు ఆ కొడుకు
బిడ్డ ఎలా బతకాలి ఒక ఆడపిల్లతో బతుకుతుంది ఏ దారి లేదు 8000 కూలి పని చేసుకొని ఆ బిడ్డకి చదివించుకొని నా బిడ్డకి బయోకడ అవ్వాలనేసి ఆశతో చదివించుకుంది ఆశలన్నీ తీశారు మనిషి ఎత్తు అందగాడు ఎంత మంది 10 మంది సవాలు చేసిన మనిషి ఆశలంటే ఎలా సచ్చిపోతాడు కూటి కూడా బండి కూడా లేదు నా మనవడి బండి కూడా లేదు బండి ఉందనేసి అక్కడ బండి పెట్టేసి రాత్రి వెళ్ళి చూస్తే బండి మామూలుగా ఉంది ఉదయం పోలీసులు వెళ్ళి చూస్తే చితగొట్టేసి పోలీసులే పెట్టారు పోలీసులే పెట్టారు అయ్యా నేను పోలీసులే గ్యాంబ్లింగ్ ఆడుతున్నా మీకు మీ మనవని చంపిన వ్యక్తులు ఎవరమ్మా నాగరాజ్ అని నాగరాజ్ అని నాగరాజు అనే వ్యక్తి ఒకడు